సారీ మిత్రులారా ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి ఓకే సో ఐ హోప్ ఇట్ విల్ వర్క్ దిస్ టైం ఓకే సో అయితే నేను చెప్తున్న సారాంశం ఏంటంటే నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది ఈటెల మొత్తం ఓకే కే ఈటెల రాజేందర్ని కదా ఇంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కదా సో ఈటెల రాజేందర్ని ఏది బీజేపీలకు పంపించిందే కేసీఆర్ గారు ఓకే అదేవిధంగా మల్లన్నని కూడా బీజేపీలకు పంపించిందే కేసీఆర్ గారు ఓకే సో అదేవిధంగా అక్క తోటి పార్టీ పెట్టించింది కూడా కేసీఆర్ గారే సో ఇంతకుముందు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టుండే కదా రైట్ సారీ సారీ ఓకే అదేవిధంగా షర్మిలక్క షర్మిలక్క ఓకే షర్మిలక్కని ఏది పార్టీ పెట్టించింది కేసీఆర్ గారే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో పార్టీ పెట్టించింది కేసీఆర్ గారే ఓకే సో ఎందు ఎందుకంటే సింపుల్ గమనించండి ఇవాళ శతవిధ విధ శత విధాల ప్రయత్నం చేసి ఈటల రాజేందర్ని గెలిపిస్తాడు ఎవరు కేసీఆర్ గారు ఓకే ఈ విల్ ట్రై ఇస్ బెస్ట్ జస్ట్ లైక్ రఘునందన్ రావు ఓకే రఘునందన్ రావు గెలిపించిందే కేసీఆర్ గారు ఎందుకంటే కేసీఆర్ గారు స్ట్రాటజీ ఒకటే ఓకే కేసీఆర్ గారి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఓకే కాబట్టి కేసీఆర్ గెలవడు గెలవడు కాబట్టి ఏంది స్ట్రాటజీ వాళ్ళ ఉద్దేశం ఒకటే కాంగ్రెస్ టీడీపీ రావద్దు భూస్థాపితం కావాలి ఓకే తెలంగాణలో టీడీపీని సక్సెస్ఫుల్గా భూస్థాపితం చేయగలిగిండు కేసీఆర్ గారు కాంగ్రెస్ని చేద్దామంటే సాధ్యం అవుతలేదు బలమైన కాంగ్రెస్కి క్యా ఓటి ఓటు క్యాడర్ ఉంది లీడర్స్ ఉన్నారు పార్టీలో వ్యవస్థాక సంస్థలు ఉన్నాయి సో అదేవిధంగా కాంగ్రెస్ చేసిన మంచి పనులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ను వాడిని కూల్చడం వాని తయతలేదు వాని డర్టీ మైండ్కి అది వర్క్ అవుతలేదు ఓకే సో కాబట్టి కేసీఆర్ స్ట్రాటజీ ఏంది ఈ యొక్క వ్యతిరేక కేసీఆర్ వ్యతిరేకతను సృష్టించుకొని తనకి వచ్చిన వ్యతిరేకతను అంతా చీల్చాలి చీల్చాలంటే ఈ పార్టీకి పది ఓట్లు ఆ పార్టీకి పది ఓట్లు ఇట్లా ఇవన్నీ వాడు తాగినాక ఇదే పని కేసీఆర్ గారికి మంద వేసుకున్నకి మైండ్ ఖాళీ ఉంటుంది ఇక ఓకే మంచిగా థింక్ చేయొచ్చు ఓకే కాబట్టి అదే డర్టీ మైండ్ పొద్దుగాలు లేస్తే వాడు అధికారంలో ఉండాలి దోసుకోవాలి ఓకే వాడు వాని ఎల్మోళ్ళు ఇక అంతా ఓకే వాని జీతాలు అన్నీ వాని ఇంట్లో ఐదుగురు మంత్రులు కాకుండా భూము కనిపించిన భూములు గుట్టలు ఏ టూ ముగ్గురు దొంగ ఆడ పైన బీజేపోడు ఇక్కడ ఏది వైసీపీ వాడు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ వీడు ఓకే ఆ స్ట్రాటజీలో కేసీఆర్ స్ట్రాటజీ ఏం లేదు ఓకే వాడు వ్యతిరేక యొక్క తనకు వచ్చిన అపోజిషన్ ఓట్లను చీలిస్తే వానికి పది ఓట్లు వచ్చినా వాడు గెలుస్తాడు దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆ క్రమంలో వెరీ సింపుల్ ఓకే ఏది చీల్చాలంటే ఏం చేయాలి ఉత్తర తెలంగాణలో ఏది మన కాంగ్రెస్ ఏది ఈ యొక్క కాంగ్రెస్ ఏమో దక్షిణ తెలంగాణ ఉంది ఉత్తర తెలంగాణలో బీజేపీని లేపుతున్నాడు గారు ఓకే రఘునందన్ రావు కావచ్చు రేపు ఈటెల గారు కావచ్చు లేకపోతే ఏమవుతుంది అక్కడే ఓట్లు చీలుతాయి చీలినప్పుడు అంటే అతని స్ట్రాటజీ ఈ యొక్క ఒక ఇప్పుడు నూట వంద ఉన్నాయి ఆల్రెడీ కేసీఆర్కి ఇంచమించి వందలో నూట ఒకటి అందులో ఒకటి వస్తే పోతే కేసీఆర్ డస్ నాట్ కేర్ ఆల్ హీ కేర్స్ అబౌట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ ముగ్గురు పార్టీలు కేర్ చేసేది ట్వంటీ ట్వంటీ త్రీకి ఇప్పుడు బలం ఉంది ఇంకా రెండేళ్ళ దాకా వాళ్ళకి ఏం ఒరిగేది లేదు ఇప్పుడు ప్రభుత్వాలు పడిపోయేది లేదు ఒకటి గెలిచినా పోయినా వాళ్ళు దే డోంట్ కేర్ సో కాబట్టి ట్వంటీ ట్వంటీ త్రీలో వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ రిటైన్ చేయాలి ఓకే రి థర్డ్ టైం రిటైన్ చేయాలంటే బలమైన ప్రతిపక్షం ఉండకూడదు దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ ఆల్ దే ఆర్ డూయింగ్ దట్ ఓకే ఆ క్రమంలో అన్ని పార్టీలను కేసీఆర్ గారే లేపుతున్నారు సింపుల్ ఉత్తర తెలంగాణలో ఈ యొక్క షర్మిల గారికి అంత లేకపోవచ్చు ఓకే ఆడ లేదు బీజేపీ బీజేపీ ఆల్టర్నేటివ్ ఉంది షర్మిల ఆడికి పోయినా కానీ పెద్దగా లేవదు ఓకే దక్షిణ తెలంగాణలో బీజేపీకి అసలు ఎంత ట్రై చేసినా రాదు ఎందుకంటే కాంగ్రెస్కు మంచి క్రెడిబిలిటీ ఉంది కాంగ్రెస్ చేసినాయి మంచిగా ఉన్నాయి దక్షిణ తెలంగాణ అయితే కాంగ్రెస్ అన్న వస్తుంది లేకపోతే సిపిఐ సిపిఎం అన్న వస్తుంది అట్లా కమ్యూనిస్ట్ పార్టీలు అన్న వీళ్ళకి పట్టుంది కానీ అంటే అదేవిధంగా ఖమ్మం ఈ ప్రాంతం విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంటే ఆంధ్ర ఓకే ఈ మూడిట్కుంది కానీ ఈ యొక్క బీజేపీ సత్యనారాయణ దక్షిణ తెలంగాణలో వాళ్ళు ఎంత ట్రై చేసినా కాదు కాబట్టి దక్షిణ తెలంగాణ ఓట్లు గెలిచాలంటే ఇంకా ఎవరు కావాలి రాజశేఖర్ రెడ్డి గారికి కొంచెం ఆ యొక్క క్రెడిబిలిటీ ఉంది ఆ యొక్క రాజ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఆమెను కా ఆమె గృహిణి షర్మిల గారు గృహిణి ఓకే వాళ్ళ భర్త ఇవాంజలిస్టు ఆ యొక్క బ్రదర్ అనిలు మత ప్రచారకుడు తన ఆమె ఇప్పటివరకు రాజకీయాల్లో లేదు ఆమె ఆమె ఇంటర్వ్యూలలో చెప్పిందే మీరు గమనించండి ఆమె రాజకీయాలకు రావాలన్న ఆమె ఆలోచన ఎక్కడ లేదు ఆమె మతప్రచారం చేసుకుంటుంది మా ప్రార్థనలు చేసుకుంటుంది భర్తకి అని ఉంటుంది గృహిణిలోగానే ఉన్నది గృహిణి ఉండడానికి ఇష్టపడుతుంది ఓకే అటువంటి ఆమెను కావాలని తీసుకొచ్చు కేవలం ఓటు కాంగ్రెస్ పడే ఓటు బ్యాంకు గెలిచాలి ఆమె రావడం వల్ల ఎవరు ఓట్లు గెలుతాయి రెడ్డిలై కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఓకే అదేవిధంగా ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు బీఎస్పి బీఎస్పి అనేది ఆమె మాయావతి ఇప్పుడు యాక్టివ్ లేదు వీళ్ళందరూ చిన్న చిన్న ఏది తిన్నారు ఓకే వీడు సహార కేసు అని ఇక జగన్ దైతే మనం చెప్పనవసరం లేదు ఆర్థిక నేరగాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు లక్ష కోట్లు ఆయన ఆయన తిన్నాడు వాళ్ళ అక్కను ఆమె ఆమె వంతుకు ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు షర్మిలకే ఓకే అట్లనే మాయావతి గారు ఆమె ఉన్న అధికారంలో ఆమె తిన్నది సో వీళ్ళందరికీ ఫైల్స్ ఉన్నాయి లోపల వారేస్తామని చెప్పి వీళ్ళందరినీ ఏది చెప్తున్నట్టు చేసుకున్నారు ఓకే కాబట్టి వీళ్ళు చెప్తుంటారు తింటారు చెప్పినట్టు కాబట్టి ఆమె మాయావతి ఇప్పుడు యాక్టివ్గా లేదు యూపీలో అవి ఏం చేస్తలేదు అట్లాంటిది గల్లకి పోయి ఈయన యాక్టివ్గా ఏదో చేస్తాడంట ఈ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ వాళ్ళ బామ్మారిది ఏది టీఆర్ఎస్లో ఎమ్మెల్యే వికారాబాద్ నుంచి డాక్టర్ ఆనంద్ అని ఓకే ఈయన అడిషనల్ డిఐజీకి ఏదో రాజీనామా చేసిండు కానీ గురుకులాలకు ఇంకా రాజీనామా తొమ్మిది ఏళ్ళు ఉన్నాడు ఇంకా ఇంకా తొమ్మిదేళ్ళైనా ఉంటాడు ఆయన కేసీఆర్ ఉన్న రోజులు ఉంటాడు గురుకులాలకి ఓకే సో కాబట్టి ప్రతిపక్షం ఓట్ల ఓట్లు ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ తోటి ఏమవుతుంది దళితుల ఓట్లు చీల్తాయి కాంగ్రెస్ పడే దళితుల ఓట్లు కొన్ని ఆర్ఎస్ ప్రేమకుమార్కి పడతాయి ఓకే ఇట్లా కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చాలి ఉత్తర తెలంగాణ బీజేపీ దక్షిణ తెలంగాణ ఈ ఆర్ఎస్ అదే అదేవిధంగా షర్మి లెక్క ఏమవుతుంది కేసీఆర్ గారికి పది కోట్లు వచ్చినా ఆడ ఇస్తాడు సో ఇది చక్రం తిప్పుతుంది అని నడిపిస్తుంది కేసీఆర్ కాదు మీరు చూడండి ఎవరిని అరెస్ట్ చేస్తున్నాడు టీడీపీని మొత్తం భూస్థాపితం చేసిండు ఇవాళ టీడీపీ తెలంగాణలో ఉన్న వాళ్ళు అంత ఏడున్నారు టీఆర్ఎస్లో ఉన్నారు ఓకే టీడీపీని అట్లా నాశనం చేసిండు ఓకే ఇప్పుడు అదేవిధంగా ఉత్తర తెలంగాణలో బి ఇది ఏది బీజే బీజేపీ వాళ్ళకి ఎక్కడ అరెస్టులు చేస్తలేడు ఓకే షర్మి ఎక్కడ అరెస్ట్ చేస్తలేడు అదే కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాడు మీరు గమనించండి కరోనా రూ బి నిబంధనలు కాంగ్రెస్ వాళ్ళకే వర్తిస్తాయి ఇవాళ యూపీలో యూపీలో అక్కడ ఏది ప్రియాంక గాంధీని ఆడ అరెస్ట్ చేస్తున్నాడు బీజేపీని బీజేపీ సంకనాకే పార్టీ బీజేపీ తెచ్చే ప్రతి బిల్లుకు అనుకూలంగా ఓటేస్తారు వీళ్ళిద్దరు ఏది మన యొక్క జగన్ గారు అదేవిధంగా కేసీఆర్ గారు షాలువాల్ కప్తారు పుష్పగుచ్చాలు ఇస్తారు మిగతా ఏ సీఎంలు నాన్ ఎన్డీఏ రిలేటెడ్ సీఎంలు ఎవడు స్టాలిన్ గారు మమతా బెనర్జీ గారు ఇట్లా నవీన్ పట్నాయక్ గారు వీళ్ళు ఎవడు షాలువాల్ కప్పారు పుష్పగుచ్చాలు ఇయ్యారు వాళ్ళు హార్డ్లీ దే మీట్ ప్రైమ్ మినిస్టర్ కేజ్రీవాల్ గారు పక్కకే ఉంటారు కలవరు కానీ కేసీఆర్ మాత్రం కలిసేసి వస్తాడు ఎందుకు దే వర్క్ ఇన్ హ్యాండ్ ఇన్ గ్లవ్ ఓకే ఈ నాలుగు పార్టీలు కాబట్టి వీళ్ళ గోల్ ఏంది కాంగ్రెస్ని టీడీపీని భూస్థాపితం చేయాలి నిజంగా షర్మిలెక్కకి రాజకీయాల్లో వచ్చి పీకేది ఉంటే వాళ్ళ అన్న ఆడ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఆడ మంత్రివర్గం ఆడ అన్న తరఫున ప్రచారం చేసినావు అన్న గెలవాలని ప్రచారం చేసినావు అవునా కాదా సో అంత ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగిందా లేదా ఎలక్షన్స్ ఇప్పుడు కనుక అన్న అన్న తరఫున మా అన్నకిది రాజన్న రాజ్యం కావాలంటే జగన్ అన్నకి ఓటేయమని అడిగిందా లేదా అడిగిందా వచ్చిందా రాజన్న రాజ్యం ఆంధ్రప్రదేశ్లో అంటే ఏమంటుంది నాకు సంబంధం లేదు నా పిల్లగాని పెంచిన వాడు పెద్దగైనాక నాకేం సంబంధం అని అంటుంది ఉంటుందా అట్లా మరి ఎందుకే చెప్పినావమ్మ నీ బిడ్డ నీ కొడుకు చెడిపోతే నిన్నదిటరా నీ బిడ్డ నాకేం సంబంధం అంటావా నీ బిడ్డని పెద్దగైనాక అంటావా ఏ తల్లిదండ్రులు అంటరా నాకు అర్థం కాదు రాష్ట్ర ప్రజలందరూ నా బిడ్డలు నా జగనన్నకి ఓటేస్తే రాజన్న రాజ్యం వస్తుంది అన్నావు అప్పుడు రాజన్న రాజ్యం ఎప్పుడన్నా ఉందా భూమి మీద అంతా కాంగ్రెస్ రాజ్యమే కదా ఇందిరమ్మ రాజ్యమే కదా రాజీవ్ రాజ్యం రాజ్యమే కదా సోనియామ రాజ్యమే కదా అలా చచ్చిపోయినాక ఇచ్చారు కదా తెలంగాణ అన్ని అయ్యా నిన్న బీసీలకు బీసీలకు ఏం చేసిండో రాజశేఖర నాకు ఇప్పటికీ అర్థం కాలేదు తెలంగాణ వద్దని తెలంగాణ ఉద్యమం సంపడానికి శత విధాలు నువ్వు కానీ మీ అన్న కానీ మీ నాయన కానీ శత విధాలు ప్రయత్నం చేయలేదా కా సమైక్యాంధ్ర వద్దు తెలంగాణ వద్దు అని వీళ్ళందరూ అనలేదా ఇలా కార్లు పట్టుకోలేదా జగన్ హైదరాబాద్ రావాలంటే వీసాలు తీసుకొని రావాలని లేదా ఇవాళ బి మొన్నదాకా నిరుద్యోగులు అన్నది ఆ నిరుద్యోగుల కోసం బోడ సునీల్ నాయక్ అనేట ఆయనకి పదివేల రూపాయలు ఇలా వాళ్ళకి సంబంధించిన ఒక వచ్చి ఇచ్చిపోయింది ఓకే పదివేల రూపాయలు ఆమె పెద్ద దిల్లు ఆమె దగ్గర ముప్పై వేల కోట్లు ఉన్నాయంట ఓకే సో ఆ పీకే అనేటువంటి హైర్ చేసుకుందంట నువ్వు పీకే నైర్ చేసుకో గీకే నైర్ చేసుకో ఎవరినైనా హైర్ చేసుకో ఇట్ డజ్ నాట్ మ్యాటర్ ఓకే ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రజల ఎడ్డోళ్ళు కాదు ఓకే ఎడ్డోల్ ఎడ్డోలే కాబట్టి చంద్రబాబు నాయుడిని కాదని కాంగ్రెస్ని కాదం కాడినాడు రౌడీ నా కొడుకు గన్ని గన్ని సిబిఐ కేసులు ఎడ ఎడసి ఎట్లా కూర్చున్నాడు రౌడీని కూర్చుండే పెట్టిరు కదా తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళు కాదు లెక్క ఓకే కాదు కాబట్టి మేము ఇంద హైదరాబాద్ని ఒక కాస్మోపాలిటన్ సిటీని చేసుకోగలిగినాం ఎన్నో ప్రాజెక్టులు తెచ్చుకోగలిగినాం ఈ వచ్చినా కొడుకు వచ్చినాక అప్రూవ్ చేసిన ఐటీఆర్ ప్రాజెక్ట్ వస్తలేదు విభజన చట్టంలో ఉన్న తెల స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడలేకపోతున్నారు ఓకే కాబట్టి చంద్రబాబు నాయుడిని ఐదు అప్పుడే తెర పుట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అప్పుడు విభజన అయినాక ఓకే ఒక కనీసం ఏది ఆ యొక్క స్పెషల్ స్టేటస్ కోసం కొట్టాలి ఒక ఐదు పది కంపెనీలు ఎన్నో కంపెనీలు తెచ్చిండు చంద్రబాబు ఆయన ఒక అమరావతికి ఒక రూపురేఖలు దిద్దుకుంటుంది ఆయన కాదని చెప్పి ఒక విజన్ విజన్ అని బిల్ ని తీసుకొని వచ్చిండు ఇండియాకి ఓకే ఐటీ ఐటీ తెచ్చిండు గుడ్ అడ్మినిస్ట్రేటర్ ముందు ముందు చూపు ఉన్నది ఆయనను కాదని కాంగ్రెస్ని కాదని ఎవరికి ఎవరికి ఇచ్చిర్రుగా రౌడీ గాంధీకి ఇచ్చారు వాడే వానికి ఏం రాజకీయ అనుభవం ఉందా వాడు ఎప్పుడన్నా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడా బెంగళూరులో వ్యాపారాలు చేసుకున్నాడు అన్నీ ఇల్లీగల్ పనులే మీరు జగన్ చరిత్ర చూడండి ఒక్కటన్నా ఒక ఒక విజన్ ఉంది ఒక దాని మీద అని వాడు ఏం చేస్తున్నాడో అందరు కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసి పంచి పెడుతున్నాడు నీ కొడుకు బిడ్డకి ఇస్తే నాయనకి వెయ్యి 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 వంద రూపాయలని అందరికీ ఒక రూపాయి ఇచ్చిరా పోరాటి ఇచ్చిరాడా వాని యొక్క స్ట్రాటజీ ఏముంది అక్కడ ఏమన్నా లాంగ్ టర్మ్ విజన్ ఏముంది సంపద ఎట్లా సృష్టిస్తావు ఉద్యోగాలు ఎట్లా ఇస్తావు పని ఎట్లా కల్పిస్తావు లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఏడు ఉన్నాయి ఒక్కటి చెప్పండి రెండు తెలుగు రాష్ట్రాలైనా భారతదేశమైనా ఈ వానింట్ల పైసలా మనం అది ఇచ్చినా ఇది ఇచ్చినా అని చెప్పుకోవడానికి వాని ఇంట్లో పైసలా మన పైసలు ఓకే కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ని టీడీపీ వాళ్ళ గోల్ అంతా ఒకటే అపోజిషన్ లేకుండా వేయాలి అందుకని చంద్రబాబు నాయుడు కొడుకుని పప్పు అంటారు రాహుల్ గాంధీని పప్పు అంటారు ఇవాళ అన్నీ అయిపోయినాయి ఇక కొంచెం ఏది లేచే అవకాశం ఉంది మంచి పే గట్టిగా మా మంచిగా మాట్లాడతాడు అని పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన మీద కొద్దిగా లేస్తే అపోజిషన్ లేకుండా చూసుకుంటే కానీ ప్రజల మీద ప్రేమతోటి ఏమైనా వేయాలి కట్టాలే పీకాలని ముగ్గురు దొంగనా కొడుకులకు లేదు మీరు గమనించండి దయచేసి కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ కాంగ్రెస్ టీడీపీ వస్తే ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఉంటాయి ఉద్యోగాలు దొరుకుతాయి పని కల్పిస్తారు ఐటీ కంపెనీలు వస్తాయి ఫ్లైఓవర్లు వస్తాయి ఒక అభివృద్ధి చెందిన జపాన్ లెక్క లేకపోతే సింగపూర్ లెక్క మలేషియా లెక్క అమెరికా లెక్క అభివృద్ధి చెందిన దేశం లెక్క మన దేశం కావడం వీళ్ళు చిన్న కొడుకుల వస్తుంది అట్లా చేస్తే ఏమవుతుంది మన చేతిలో పైసలు ఆడితే అభివృద్ధి జరిగితే మన మనము ఈ చిల్లరకు ఓటేం చిల్లర పెన్షన్కు ఈ చిల్లరకు ఆ ఓకే కాబట్టి ఈ చిల్లరకి అమ్ముడు పోయేటట్టు చేసి మన బతుకులు ఇట్లా ఉంచి మనం దోసుకోవడానికి వీళ్ళు చిన్న కొడుకులు ముగ్గురు అట్లా చేస్తున్నారు ఆ క్రమంలో తెలంగాణలో ఈ పోలీసు అనుమతి లేకుండా వీళ్ళ ఏది లేకుండా ఇన్ని పార్టీ దే పర్పస్ డూయింగ్ ఇట్ నాకు తెలుసు ఏది మల్లన్న తోటి స్పెషల్గా తిట్పించుకునేది కేసీఆర్ గారు మల్లన్న మీద అక్రమ కేసులు బనాయించింది ఈటల రాజేందర్ మీద అక్రమ కేసులు బనాయించి ఆ ప్రెషర్ తీసుకొని వచ్చి వాళ్ళందరినీ బీజేపీలో పోయేటట్టు చేస్తున్నది కేసీఆర్ గారు ఓకే దట్ ఈస్ ఎ స్ట్రాటజీ ఓకే దట్ ఈస్ ఎ స్ట్రాటజీ ఎందుకంటే బీజేపీని లేపాలి ఉత్తర తెలంగాణలో బీజేపీని లేపాలి దక్షిణ తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని వైసీపీని లేపాలి లేపితే బలమైన ప్రతిపక్షం ఉండదు కాంగ్రెస్ ఓట్లు జీల్చాలి జీల్చినాక మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ యొక్క ఏజెంట్లను కొనుక్కోవాలి మూడు ఆఫ్టర్ త్రీ పిఎం కుదుకోవాలి ఓకే ఓట్లు గల్లంత లేకపోతే ఓల్డ్ సిటీ అట్లాంటి ప్రాంతాల్లో ఇంటికి ఇరవై ఓట్లు ఉంటాయి ఓకే లేకపోతే అఫీషియల్ అసలు వాళ్ళకి ఓట్లు ఓటింగ్ ఉండదు ఇట్లా చిల్ రకరకాలుగా చేసి కుల పెద్దని కొనుక్కొని మత పెద్దని కొనుక్కొని గుల్లల పూజార్లకి గుళ్ళ పూజారులందరూ బాపన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ బీజేపీకి ఈ యొక్క ఓటేమని చెప్తారు మోడీ గ్రేట్ అని చెప్తారు ఏం చేసిర్రా అంటే ఏమి ఉండదు ఓకే అట్లనే చర్చి వాళ్ళు ఫాదర్లు అందరూ ఇంకోనికి చెప్తారు ఓకే ఇది షర్మిల పార్టీకి అని చెప్తారు అట్లనే ఇక టైప్ ఉన్నారు ఓకే ఆడి ఎంఐఎం వాళ్ళకి చెప్తారేమో ఈడ మసీదుల ఓకే ఆఫ్టర్ వన్ పిఎం ఇది పరిస్థితి ఇంత దుర్భరమైన పరిస్థితి లేకపోతే టీఆర్ఎస్ కోట్ ఏమని చెప్తారు కావచ్చు ఓకే ఇట్లా అంటే అన్ని రకాలుగా వాడు అభ్యుద్ధి చేస్తున్నాడు ఓకే ఆ విధంగా వాడు యాభై ఏళ్ళైనా వాడే ఉండాలని శత విధాలు వాళ్ళ వాడు కొడుకు చెప్పిండు వాడు గారు చెప్పిండు హరీష్ రావు చెప్పిండు హరీష్ రావు గడు ఏమంటాడు ఇంకా పదిహేను ఏళ్ళు మా నాయన్నే ఉంటాడు అంటాడు వేణు వేణుస్వామి అంట వాడేమంటాడు ఇంకా పదిహేడేళ్ళు జ ఏది జగన్ ఉంటాడంట వానికి ఎట్లా తెలుస్తుందో నాకు తెలియదు కదా ఇంకా పదిహేడు ఏళ్ళు జగన్ ఉంటాడంట ఇంకా పదిహేను ఏళ్ళు కేసీఆర్ ఉంటాడని హరీష్ రావు గడు చెప్తాడు కేటీఆర్ గారు ఏమంటాడు జ్యోతి బస్ లెక్క ఇంకా యాభై ఏళ్ళు మా నాయన ఉంటాడు అంటాడు దెన్ మరి మీకు ముందే అన్ని తెలుస్తాయి ఎలక్షన్స్ ఎందుకు రా నాయన కొట్టిపారాయను రాజ్యాంగం జింపిపారే ఎలక్షన్ ఇండియా ఈజ్ నో లాంగర్ డెమోక్రీ ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది రాజరేఖ కుటుంబం ఉంటుంది అది చైనా ఉంది ఒక ఏదో ఒక ఒక కుటుంబం ఉంటుంది అక్కడ ఎలక్షన్స్ ఉండవు నార్త్ కొరియా ఉంది ఎలక్షన్స్ లేవు ఎలక్షన్స్ లేని దేశాలు డెమోక్రసీ లేని దేశాలు చాలా ఉన్నాయి ఓకే మరి ఇండియా కూడా నోలాంగర్ డెమోక్రటిక్ కంట్రీని రానండి మనం కూడా మాట్లాడం కదా అవసరమే లేదు కదా మనకు తెలుసు కదా రాజు ఒడి ఉంటాడు రాజు చచ్చిపోతే రాజు కొడుకు అవుతాడు ఎనకాడ అట్లే ఉండే కదా రైట్ కదా నిజాములు ఏనంతమందో ఎంతో అట్లా ఎవరు ఎవరినా తీసుకో నిజాములే కాదు అంతకుముందు రాజు హిందూ రాజులైనా సరే ఓకే ఎవరైనా సరే రాజకీయ వ్యవస్థలో రాజు రాజు కొడుకు రాజు బిడ్డ లేకపోతే రాజు రాజు కొడుకు చిన్నగా ఉండే పిల్లగాడు మూడేళ్ళ పిల్లగాడు ఆయన రాజు అని రాసి మంత్రి మంత్రి కానీ లేకపోతే ఈవెన్ హిందూ రాజులు కూడా వాళ్ళ పిల్లలు ఉంటే ఏం చేశారు ఎనిమిది తొమ్మిది పది ఉంటే పిల్లల్ని వాళ్ళ భార్యలు ఓకే అట్లా వాళ్ళు పెద్దగా దాకా అట్లా ఏ అట్లా పరిపాలించారు మంత్రులు కానీ వాళ్ళ భార్యలు కానీ ఏ కానీ అఫీషియల్గా పేరు మాత్రం కొడుకులది ఉంటుంది వంశోద్వారడు అందుకే కొడుకు ఉంటాలి కొడుకు పుట్టాలని అంత ఇంపార్టెన్స్ ఉండేది కొడుకు పుట్టకపోయేసారి లెక్క పెంచండి ఆయన గణపతి దేవుడు రుద్రమాదేవిని ఓకే అట్లనే సేమ్ థింగ్ రజియా సుల్తాన్ ఇట్లా ఓకే ఇది పరిస్థితి ఉండేది అంటే ఇక మళ్ళీ ఒక రాజరిక వ్యవస్థను తీసుకొస్తున్నామా ఇది ఆలోచించండి దయచేసి ఆలోచించండి ఈ లుచ్చిన కొడుకు గలీజ్ నా కొడుకు తాగు ఇంత సుక్కేసుకుంటాడు వేసుకుంటాడు లేస్తే డర్టీ 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 టిఆర్ఎస్ వైసీపీ బీజేపీ అండ్ ఎంఐఎం ఎంఐఎం అనేది వాడు డర్టీ చేయకుండా వీడి బిజెపి బీజేపీ వీడి చెప్పినట్టు వింటున్నాడు అంతే ఎందుకంటే వానికి ఏదో చిల్లర వారేస్తున్నాడు వానికి వానికి కావాల్సింది వానికి వస్తున్నాయి ఓకే వాడు ఏడు సీట్లకు ఉన్నాడు వానికి దేశం లెవెల్ ముప్పై నలభై సీట్లు వచ్చినాయి ఎంపీలో ఇంటి వాడు ఇరవై ముప్పై ఓకే అట్లనే పైసలు వచ్చినాయి వాడు వీడి చెప్పినట్టు వింటాడు వాడు ఏం దిమాగ్ పెట్టి ఎక్కువ ఎక్కువ కాంప్లికేషన్ చేసుకోవాడు ఎంఐఎం వాడు వాడు వీడి చెప్పినట్టు వింటాడు కాంప్లికేషన్ పొదుగా లేస్తే డర్టీ ఆలోచించేది ముగ్గురు వైసీపీ టిఆర్ఎస్ అండ్ బీజేపీ ఆ క్రమంలో ఇవాళ ఈటెల రాజేందర్ను గెలిపిస్తాడు కేసీఆర్ మీరు చూడండి ఓకే సో గాడిది ఉన్నారు ఓకే నేను చెప్పిన దానిలో మేక్ సెన్స్ ఉందో చెప్పండి మీరు అట్లనే ఆమె ఆమె బీసీల గురించి మాట్లాడుతుంది బీసీల చట్ట సభల్లో ఏది వాళ్ళు బీసీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారంటే ఎట్లా ఇస్తుందో చెప్పండి మీరు కేసీఆర్ గారు ఇంతకుముందు బారా పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ ఇస్తా బారా పర్సెంట్ ఎవరికి ఎవరు ఎప్పిండగా ముస్లిమ్స్ కాకుండా గిరి ఎస్టీ ఎస్టీలకు గిరిజనులకు కదా ఇస్తా అన్నాడు ఇచ్చిండా వీళ్ళు ప్రతిపాదన చేసి పంపుతుందంట ఢిల్లీకి పంపితే వాడు ఇస్తాడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏమైనా ఇచ్చిందా మన తెలుగు రాష్ట్రాలకు ఒక్క రూపాయి ఇచ్చిర్రా ఒక కేంద్ర నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చిర్రా ఇస్తాడా ఈమె పంపిస్తే ఆమె రిజర్వేషన్ ఈమె సీఎం అవుతుందంటే సీఎం అయినాక రిజర్వేషన్ పంపిస్తున్నాడు బీసీల చట్టసభల్లో కావాలని మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని సోనియా గాంధీ గారు అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది బిల్లు ప్రవేశపెట్టరు పార్లమెంట్లో ప్రవేశపెడితే ఈ యాదవులు శరద్ యాదవ్ ఇట్లాంటి ఈ యొక్క యూపీ బీ బీహార్ సంబంధించిన యాదవులు అగ్రి యూపీ బీహార్ సంబంధించిన యాదవులు అగ్రి చేయలేదు ములాయం సింగ్ యాదవ్ అండ్ ఈ యొక్క లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళు ఓకే కాబట్టి అది బిల్లు పాస్ కాలే ఓకే అప్పుడు యూపీఏ వన్లోనో లోనో థర్టీ త్రీ పర్సెంట్ అయితే మహిళలకి మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి ఐడియల్గా ఓకే సో అట్లాంటిది బీసీలకి రిజర్వేషన్ ఇస్తా ఇస్తా ఇస్తుంది అంటే ఇప్పుడు ఆపుతుంది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇవ్వవు ఇప్పుడు ఎందుకు అడగవు మోడీని కాదు మోడీ అనేటోడు ఇవ్వాలి వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది వాడు అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు మూజువాని ఓటు ద్వారా రైతులకు ఇది రైతుల చట్టాలు తెచ్చాడు మూజువాని ఓటు ద్వారానే అన్ని బిల్లులు పాస్ అవుతున్నాయి డిస్కషన్ లేకుండా మరి ఫుల్ మెజారిటీ ఉంది మరి ఇప్పుడు తీసుకురండి మీకు శాతం అయితే మీరు అది ముస్లింలకు బారా పర్సెంట్ ఆల్రెడీ ప్రామిస్ చేసిండు గిరిజనులకు బారా పర్సెంట్ అన్నాడు చేయండి బీసీలకు ఎంత థర్టీ త్రీయా ఫిఫ్టీ ఎంత ఎంత అంటున్నావు అది తీసుకురండి ఇప్పుడు ఆల్రెడీ మీరు సంకనాక్తూర్ కదా తీసుకురండి ఒక్క బిల్లు పాస్ చేయించండి లేకపోతే ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాలు లేదు ఒక పది ఒక పదివేల కోట్లు తీసుకురండి ఒక నేషనల్ ప్రాజెక్ట్ తీసుకురండి ఏదన్నా ఒక్కటి తింటారానైనా సో ఇప్పుడు శాత కాదంట వాళ్ళు ఫుల్ మెజారిటీ ఉండి వాడి నీ సంఖనాక్తున్నాను నువ్వు వాడిని సంఖ్యాక్తున్నావు నువ్వు తేడం అంట కానీ రేపు పొద్దున ఈమె సీఎం అయితేనంట బీసీలకి ఏదో తెచ్చదంటే చెప్తూనే బీసీల బీసీలకు ఒక్కరికే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారంట బీసీలకు ఒక్కరికే ఆరోగ్యశ్రీ ఇచ్చారంట ఇప్పుడు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కరెక్ట్ లేదంట అప్పుడు ఇచ్చిన రాజశేఖర రెడ్డి ఇచ్చిందే కరెక్ట్ అంట గామి చెప్తూనే ఉంటుంది అన్ని రాజశేఖర రెడ్డి ఇచ్చిండట అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదంట సోనియా గాంధీ ఇవ్వలేదంట సోనియా గాంధీ ప్రచారానికి రాలేదు సోనియా గాంధీ కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు కాంగ్రెస్ పడాల్సిన ఓటు బ్యాంక్కి కాంగ్రెస్ కార్యకర్తలది కాంగ్రెస్ ఎన్ఎస్ఈలది కాంగ్రెస్ సంబంధించి ఎన్ ఎన్ని నూట యాభై ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీది ఓకే ఏం ఓకే అంత రాజశేఖర రెడ్డి చేసిండంట మరి అంత అంతర్జీల దమ్ముంటే రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేక పార్టీ పెట్టుకోని ఉండి ఎవడాడు కాంగ్రెస్కి ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు కాంగ్రెస్లో ఇరవై ముప్పై ఏళ్ళ నుంచో ఎంతనో ఉన్నాడు పద్దెనిమిది వందల డెబ్బై ఎంత ఎప్పటి నుంచో ఓకే డెబ్బై ఎనిమిది అంటే ఎంత లెక్కలేయండి ఎనభై ఎనిమిది తొంభై ఎనిమిది రెండు వేల అంటే నలభై 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 ఏళ్ళ ఇంకే ఇంకెక్కువైంది కావచ్చు నలభై నుంచి యాభై నలభై పైన ఓకే సో గన్ని ఏళ్ళలో ఆయన ఎన్నడు ముఖ్యమంత్రి కాలేదు ఎన్నడు గెలిపించిందంట ఆయన గెలిపించింది అంట పివీ నరసింహారావు అయ్యిండు ఎంతమంది అయిన కాంగ్రెస్లో ముఖ్యం టీఆర్జే అయ్యిండు ఈ చెన్నారెడ్డి గారు అయినరు నేదుర్మల జనార్దన్ రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు జలగం వెంగళరావు గారు యాభై ఐదు ఏళ్ళ ఈయననే గెలిపించింది అంట ఈయన చెప్తనే ఉండరు మేము ఉంటూనే ఉంటాం ఓకే ఆయన ఆయన చచ్చిపోయిన కూడా ఎన్నో చేసిండు కదా కాంగ్రెస్ పార్టీ ఇంక పొద్దుగా లేస్తే అవునా కాదు మీరు చెప్పండి సో మా ఆయన ఇది చేసిండు మా నాయన అది చేసిండు ఇక ఇవాళ పంజాబ్లో వాళ్ళ నాయనే గెలిపించిండు ఛత్తీస్గఢ్లో వాళ్ళ నాయనే గెలిపించుండు కాంగ్రెస్ ఏడేడు ఉందో అంతట రాజశేఖర రెడ్డి గెలిచిండు ఆయన ఉన్నప్పుడు గెలిపించిండు ఆయన సచిపాలని గెలిపించుడు ఈ చెప్తేనే ఉండరు మేము వింటనే ఉంటాం అయ్య పేరు చెప్పుకొని ఏది చె ఆడ చెట్టు చెట్టును చూపెట్టి ఏదో ఏరుకోవాలని ప్రయత్నం చేస్తున్నది ఓకే ఆమెకి ఏ విషయం మీద అవగాహన లేదు ఆమె కేవలం వీళ్ళకి హెల్ప్ చేస్తుంది అంతే ఆమె ఆమె వదిలేస్తే వాళ్ళ పిల్లలతో ఏదో టైంపాస్ చేసుకుంటుంది లేకపోతే ఇవాంజలిస్ట్ ఆ యొక్క చర్చ్ రిలేటెడ్ ఆమెను చేసుకుంటుంది ఆమెను వదిలేస్తే ఆమె అనవసరంగా కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నాడు ఓకే వేస్ట్నా కొడుకున్నాడు నా కొడుకున్నాడు సో నేను చెప్పిందాన్ని మేక్ సెన్స్ ఉందా మీరు చెప్పండి ఓకే నేను చదువుతాను ఉన్నదిన్నట్టు చదువుతా ఓకే నేను చెప్పిన దానిలో మేక్ సెన్స్ లేక ఏదైనా సరే ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే మనం వాస్తవాలే మాట్లాడుకుందాం గాలి మాట్లాడుతూ దినేష్ కుమార్ జైస్వాల్ సూపర్ పెద్ద థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఆంధ్రప్రదేశ్లో నా బాధ ఏంటంటే ఈమె ఆంధ్రప్రదేశ్కి ఎమోషనల్ కనెక్ట్ అయినప్పుడు ఇన్ని ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి ప్రచ వాళ్ళ అన్న తరఫున ప్రచారం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో నీకు ఓటు వేసినప్పుడు ఇన్నేళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ని యొక్క రాజశేఖర రెడ్డిని తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు వాళ్ళు అయ్యే పేరు చెప్పుకొని నీకు ఓటేస్తే మీ అన్న గెలిచిండు కదా అక్కడ రాజన్న రాజ్యం ఉందన్నావు కదా అక్కడ మీ అన్న బీసీలకు ఏం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో చెప్పండి రాజన్న రాజ్యంలో జగనన్న జలగన్న రాజ్యంలో అక్కడ బీసీలకు మీ అన్న ఏం బిక్తున్నాడు ఆడెందుకు కొట్లాడతలేవు మీ అన్న తరఫున మీ అన్న దాంట్లో ప్రచారం చేసి గెలిపించినాక అలా మంత్రివర్గం ఎందుకు తీసుకోలేదు లేకపోతే ఆంధ్రప్రదేశ్నే ఇంకో పార్టీ పెట్టుకొని ఉంటుంది వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఒరిజినల్ షర్మి అని చెప్పి బ్రాకెట్లో షర్మిలాని పెట్టుకొని ఉంటే అయ్యే ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ఆదరించరా నీ అన్నతో నీకు విభేదాలు వచ్చినాయి అనుకుందాం ఆమె చెప్పిందే కరెక్ట్ అనుకుందాం ఆ విభేదాలు లేవు గిభేదాలు లేవు ఓకే వాళ్ళ అమ్మ ఈమె 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 మీటింగ్ పెడితే వస్తుందంట వాళ్ళ అన్న మీటింగ్ పెడితే వస్తుందంట ఎందుకు వస్తుంది ఎక్కడో దిక్కు ఒక దిక్కు ఉండాలి కదా అంటే ఏం చెప్తున్నావు విజయమ్మ గారు ఏం చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరికి పడతారు లేదని చెప్తున్నారు పడనప్పుడు మరి ఎవరిని ఆదరించమంటావు కదా అంటే ఇటు దిక్కు ఉండాలి కదా రెండు దిక్కులైతే ఉండవద్దు కదా అంటే నేను అనేది నువ్వు ఇంట్ ఇంట్లో ఏమన్నా ఉండు నీ ఇంట్లో ఏమన్నా ఉండు మాకు నన్నా ఫార్ బిజినెస్ నీ బిడ్డ తల్లి బిడ్డ తండ్రి తల్లి కొడుకు అది నన్నా ఫార్ బిజినెస్ ఓకే కానీ ఒక పార్టీ తరఫున పార్టీ మీటింగ్లో వచ్చి చెప్తున్నావు కదా కొడుకు పెట్టిన మీటింగ్లో పార్టీ తరఫున వచ్చి చెప్తున్నావు వైఎస్ఆర్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ ఏంది వైఎస్ఆర్ అదే ఏంది యువజన శ్రామిక వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ పేరు కాదు అది ఓకే వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదు అది వైఎస్ఆర్ పార్టీ అంటే యువజన యువజన శ్రామిక రైతు ఏదో పార్టీ ఓకే సమ్ పార్టీ ఓకే